తెనాలి బాలాజీరావు పేటలో సెల్ టవర్ను నిర్మించవద్దు అంటూ ఆ ప్రాంతవాసులు రోడ్డుకెక్కారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సెల్ టవర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని, మరలా మరో సెల్ టవర్ను నిర్మిస్తే మా ఆరోగ్యాలు ఏమైపోతాయి అంటూ బాధను వ్యక్తం చేశారు. రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేశారు. సెల్ టవర్ యాజమాన్యంతోనూ బిల్డింగ్ ఓనర్తోనూ వాగ్వివాదానికి దిగారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అత్యధికంగా ఏర్పడిన సెల్ టవర్ల వల్ల ప్రజలు శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, మరలా సెల్ టవర్లు ఏర్పాటు చేస్తే ఊరుకోమన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలాజీరావు పేట వాసులు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి తెనాలి బాలాజీరావు పేట అండి. మాకు తెలియదు, ఒక టవర్ ఆల్రెడీ పెట్టారు, పక్కనే మళ్ళీ ఇంకోటి పెడుతున్నారు. మేమేమనుకున్నాం అంటే ఇల్లు కట్టుకుంటున్నారు కావాలనుకున్నాం, మాకైతే తెలియదు. నిన్న సామాన్లు మోసుకొద్దంటే అడిగాం, వాళ్ళ ఇంట్లో లేరు. ఇప్పుడు అడిగితే టవర్ పెడుతున్నాం అని అన్నారు. మాకు ఇళ్ళ కాడ చిన్నపిల్లలు ఉన్నారు, మేము ఎటు పోలేము, అందుకని మాకు ఇది తీసేయాలి. మేము పక్క పక్కనే టవర్లు ఉంటే చిన్నపిల్లలు ముసలోళ్ళం పెద్దోళ్ళం అందరం ఉన్నాము, మా పరిస్థితి ఏంటి? నా పేరు చందు అండి, మాది బాలాజీరావు పేట. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి టవర్ పెట్టారు, అప్పుడు కూడా ఇలానే చెప్తే ఏం పట్టించుకోవాలా, ఇప్పుడు మళ్ళీ పక్కన పెడుతున్నారు. ఇక్కడైతే ఎవరికి ఇష్టం లేదు, మళ్ళీ పర్మిషన్ తీసుకున్నామని చెప్పి ఫేక్ పర్మిషన్ పెట్టాడు ఆ ప్లేస్లో. ఇక్కడ వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లే, అసలు ఎవరికి ఇష్టం లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అది మాకైతే ఇష్టం లేదు. అది తీపిచ్చేసేయాలండి, అది ప్రభుత్వానికి కొడుతున్నాం. నలుగురు బతకాలండి మేము. ఈ ఆవిరికి మేము తట్టుకోలేక చెట్ల కింద కూర్చున్నా, మాకు ఆవిరి తగ్గట్లేదు. ఈ పెడతానికి మాత్రం వీల్లేదు, పెట్టిందే తీపించాలా.